సో నువ్వు ఒక మంచి సినిమా చేసావు, అదేమో హిట్ మూవీ అండ్ మంచి క్యారెక్టర్, వెంటనే పేరు కూడా వచ్చేసింది. అయితే నీకు ఇమ్మీడియట్గా చాలా సినిమాలు పడుండాలి, నువ్వు చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయి ఉండవేమో, అంటే నువ్వు పెళ్లి చేసేసుకున్నావు ఇమ్మీడియట్గా. సో పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఏమన్నా కెరీర్కి ఇబ్బంది అయ్యింది అని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా, లేకపోతే పెద్ద స్టార్ అయి ఉండేదాన్ని అని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా నీకు? వచ్చాయి, చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. కాకపోతే చెప్పాను కదా నేను, నాకు కొంచెం భయం ఎక్కువ అని. సో ఏమో చేయొచ్చో లేదో, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది. నేను బేసిక్గా ఏమైందంటే, నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది కొత్త బంగారు లోకం తర్వాత, గోలాని మూవీ చేశాను. అప్పుడే ఇంకో మూవీ ఆఫర్ వచ్చింది. ఆఫర్లో కొంచెం నాకు ఏమన్నారంటే, ఇలా ఉంటుంది కమిట్మెంట్ అన్నట్టు మాట్లాడారు అనమాట. సో నాకు అది మైండ్లో ఉండిపోయి, నాకు ఇంకే ప్రాజెక్ట్ వచ్చినా భయం నాకు. నేను అప్పుడు ఏమన్నా, లేదు నా పర్ఫార్మెన్స్ నచ్చితే మీరు నా టాలెంట్ చూసి మీరు పెట్టుకోండి, అలా ఇలా అయితే నేను చెయ్యను అని అన్నా అనేసి. ఇంకా అది అక్కడ నుంచి నాకు కొంచెం భయం. నాతో పాటు తోడు తీసుకెళ్ళా ఫ్రెండ్ని, శ్వేత అని ఒక అమ్మాయిని, షాని, వీళ్ళిద్దరిని తోడు తీసుకెళ్ళాను. నాకు భయం అనమాట, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ కదా, నాకేం తెలీదు. మా మమ్మీ వైజాగ్లో మమ్మీ జాబ్ చేసేవారు. సో వీళ్ళని తోడు తీసుకెళ్ళగా నాకు భయం వేసి ఇంకా అది క్విట్ చేశాను. తర్వాత ఈ గోలా మూవీ ఆ టైంలోనే మా పెళ్ళి అయింది. పెళ్లి వల్ల డిస్టర్బెన్స్ అంటే ఏం లేదు, నాకు పెళ్లి వల్ల ఇంకా ప్రొటెక్షన్ వచ్చింది. మేబీ రవి గారు ఉండడం వల్ల నన్ను ఎవరు ఇంకా ఏమండవు అనకపోవడం అలా జరిగింది. తర్వాత నేను మూవీస్ కూడా ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళు ఏదో ఒక ఎవరైనా ఎప్పుడైనా వరుణ్ సందేశ్ తంది ఏవిఎం ప్రొడక్షన్స్ కదా అని చిన్న క్యారెక్టర్ అయినా ఒప్పుకున్నా. అందులో ఒక సీన్ హౌస్ఫుల్ అని ఒక మూవీ చేశాను, అందులో కూడా ఒక చిన్న సీన్. అదేంటంటే చంద్ర సిద్ధార్థ్ గారు అతనే ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. సరే చిన్న సీన్ అయినా సరే ఎలివేట్ అవుతాం కదా, చిన్న చిన్న చేసుకుందాము, మరీ ఎందుకు హైప్ అని అంటే ఎక్కువ థింక్ చేయడం అన్నట్టు అది చేసా. దాని తర్వాత ఇంకా సీరియల్స్, నాకు సీరియల్స్ కంఫర్ట్ అనిపించింది. ప్లస్ దాని తర్వాత ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఆఫర్స్ వస్తే ఎగ్జామ్స్ అండి నేను రాను అని చెప్పడం, అలా అలా ఇంకా సినిమాకి కొంచెం ఏమంటారు కాంటాక్ట్స్ తగ్గిపోయి ఇంకా మూవీస్ నేను అంత వెళ్ళలేదు. ఇంకా పెళ్ళయింది, ఇంకా ఇటే సీరియల్స్. ఇంకో మూవీ చేసా ఏంటది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, బ్రహ్మానందం గారు. అది యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల ఆగిపోయింది. మూకి సినిమా అనమాట, 25 ఇయర్స్ తర్వాత పుష్పక విమానం తర్వాత ఈ సినిమా అని చెప్పి, ఇది కూడా పెద్ద బ్యానరే. కాకపోతే ఆ మూవీ అన్ఫార్చునేట్లీ ఆగిపోయింది రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల. సో దాంతో అదే లాస్ట్ మూవీ, దాంతో ఇంక మూవీస్ లేదు, సీరియల్సే. తర్వాత మేమిద్దరం కలిసి అభిషేకం, నేను మా ఆయన, అలా అలా ఇంకా సీరియల్సే అనమాట. పెళ్ళైనా సరే నాకు చేస్తున్నా కదా, ఇప్పుడు మధ్యలో నేనే గ్యాప్ తీసుకున్నా. అవును, నువ్వు అసలు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు చాలా రోజులు కనిపించలేదు. నువ్వు పెళ్ళైన తర్వాత చేశాను కృష్ణావతారాలు అని, అయితే లేట్ నైట్ షూట్స్ చేస్తున్నారు, నేను మానేస్తానండి ఇలా అయితే అని చెప్పా. అయినా సరే వాళ్ళు చేస్తున్నారు, చెప్పచ్చలేదు చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, కింద ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.